Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ku mundu nuyi venika goyi. Chandrababu court case la vyavaharamlo keelaka parinamam jarigindi. Ippati varaku kaksha sadhimpu antu kodai kostunna Chandrababu and co ki ఈ పరిణామం పెద్ద షాక్ అని చెప్పాలి. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుపై ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్ విచిత్రమైన మలుపు తీసుకుంది. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని ఉండవల్లి ఏపీ హైకోర్టుని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ని విచారణకు స్వీకరించిన కోర్టు చంద్రబాబు సహా 44 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసే ముందు హైకోర్టు సిఐడి తరఫు రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ హైకోర్టులో సమాధానం ఇచ్చారు. కేవలం స్కిల్ స్కామ్ ఒకటే కాదు, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులను కూడా సిఐడి పరిధి నుంచి తప్పించి సిబిఐకి అప్పగిస్తే తమకేమీ అభ్యంతరం లేదని తెలిపారు ఏజీ. సిబిఐతో ఎంక్వైరీకి సమ్మతిస్తున్నట్లు చెప్పారు. దీంతో హైకోర్టు చంద్రబాబు సహా ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. సిబిఐ ఎంక్వైరీపై వారి అభిప్రాయాలు చెప్పాలని కోరింది. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. ఈ కేసుల్ని సిబిఐకి ఇవ్వాలని చెప్పలేని పరిస్థితి చంద్రబాబుది. ఈ కేసులన్నీ సిబిఐ పరిధిలోకి వెళితే ఆయన ఇంకా కూరుకుపోతారు. చీటికి మాటికి జైలులో ఆరోగ్యం బాగోలేదు, దోమలు కుడుతున్నాయంటూ కుటుంబ సభ్యులు గోల చేయలేరు. రోజు నిరసనలు, నిరాహార దీక్షలు అంటూ టీడీపీ కార్యకర్తలు హడావిడి చేయలేరు. సిబిఐ ఎంటరాయ్ అరెస్టు చేసినా జైలు శిక్ష పడినా సానుభూతి ఉండదు. జగన్ని కార్నర్ చేయడం, ఎన్నికలలో సానుభూతి కోసం వైసీపీపై బురద జల్లడం సాధ్యం కాదు. ఈ కేసులను సిబిఐకి ఇవ్వద్దు అన్నా కూడా చంద్రబాబుకి సమస్యే. సిబిఐ విచారణ వద్దు అన్నారంటే సిఐడి విచారణను పరోక్షంగా ఒప్పుకున్నట్లే లెక్క. అంటే సిఐడి కక్షపూరితంగా వ్యవహరిస్తోంది, రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోంది అని అనడానికి ఛాన్స్ ఉండదు. సిఐడిపై రాష్ట్ర ప్రభుత్వం తనకు నమ్మకం లేదన్న స్టేట్మెంట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చంద్రబాబుకి ఇబ్బందే. ముందు సిఐడి, వెనుక సిబిఐ. చంద్రబాబు భలే ఇరుక్కుపోయారని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.